हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल सुपर वुमन हाउसवाइफ किचन। मनम कोंचेम डिफरेंट गा पोटैटो पीनट स्नैक नी तैयार चेसुकुंदाम। एला तैयार चेसुकोवालो चूद्दामा। इंकेंदुकु आलस्यं, मन किचन लोकि वेल्लिपोदाम। मुंदुगा मनम ओक मिक्सी जार नी तीसि पेट्टुकुंदामु। तर्वाता मुंदुगा ड्राई रोस्ट चेसुकुन्न पीनट्स नी तीसुकोनि वाटिनी पैन पोट्टु तीसुकोनि ओक हाफ कप तीसुकुंदामु। अलागे रुचिकि सरिपड़ा 5 मिर्ची तीसुकुंदामु। अलागे 1 टेबल स्पून जील्कर, अलागे 1 टेबल स्पून जिंजर गार्लिक पेस्ट, अलागे 1 टेबल स्पून साल्ट तीसुकोनी मूत पेट्टुकोनी मनं कच्चा पच्चागा दीन्नी मिक्सीलो वेसुकोनी चेसुकोवाली। मरी पेस्ट लागा चेसुकोकूडदन्नमाट। कोंचेम कच्चा पच्चागा चेसुकुंटे मनकि अक्कडक्कड कोंचेम पीनट्स तगुलुतुंटे बागुंटुंदन्नमाट। तर्वात ఒక ఆలూ తీసుకొని దీనిపైన తోలంతా తీసేసుకోవాలన్నమాట। పీల్ చేసుకుందాము। పీలర్ తీసుకొని ఇలాగా మొత్తం ఆలూనంతా నీటిగా పీల్ చేసుకోండి। పీల్ చేసుకున్న తర్వాత మనకి దీన్ని తురుం పెట్టుకోవాలన్నమాట। ఒక ఆలూ సరిపోతుంది మనకి స్నాక్ కి। కావాలంటే కూడా మీరు 2 ఆలూస్ అయినా తీసుకోవచ్చు। చూడండి, ఆలూని మొత్తం మనం పీల్ చేసుకున్నాం కదా। దీన్ని ఇప్పుడు మనం చూడండి, ఇలాగా బ్యాక్ సైడ్ కూడా తురుముకునేది ఉంటుంది మీ దగ్గర। ఇలాగా సన్నగా पीसेस लागा चेसुकुनेदि उंटे अला चेसुकोंडि। नेनैते नाकु बैक साइड उंदि काबट्टि पीलर की इला पील चेसुकुंटुन्नानु। चूडंडि इला सन्न सन्नगा वस्तुंदि कदा। मनं इला तुरुमुकोवालन्नमाट आलूनि मोत्तान्नि। चूडंडि चक्कगा मनं तुरुमेसुकुन्नां कदा। ओक आलूनि इला रावालन्नमाट मनकि। इला वस्ते सरिपोतुंदि। दीन्नि मनं पक्कन पेट्टुकोनि ओक बौल तीसुकुंदामु। बौल तीसुकोनि मुंदुगा मनं तुरुम पेट्टुकुन्न आलूनि వేసుకుందాము। తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పీనట్ మసాలాని కూడా మొత్తం వేసేసుకుందాము ఈ బౌల్ లోనే। తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలు చేసుకున్న ఆనియన్, అలాగే రుచికి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకుందాము। ఆల్్రెడీ మనం మసాలా 1 టేబుల్ స్పూన్ salt వేసుకున్నాం కదా। ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట। మనం బియ్యం పిండి 1 కప్పు తీసుకుందాము। కొంచెం చూసుకొని వేసుకుందాము, మనకి సరిపోయినంత కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటూ మళ్ళీ వేసుకుందాము బియ్యం పిండిని। మనం వాటర్ ఏమీ యూస్ చేయట్లేదు ఇందులో। కొంచెం మనకి మసాలాలో వాటర్ ఉంటుంది, ఆలూలో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది। దాన్ని బట్టి చూసుకొని మనం బియ్యం పిండి కలుపుకుందాము। మీకు మరీ కొంచెం లిక్విడ్ లా కావాలంటే వాటర్ కలుపుకోండి, లేదు కొంచెం డ్రైగా మనకి ఉండ వస్తుంది అనుకుంటే ఈ లిక్విడ్ తోటే సరిపోతుందన్నమాట। కొంచెం వాటర్ వేసుకుందాము, మనకి కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే జస్ట్ హ్యాండ్ తడుపుకోండి సరిపోతుంది మీకు। ఆల్మోస్ట్ పొటాటోలో వాటర్ ఉంటుంది కదా, ఆనియన్ పొటాటో మసాలాలు సరిపోతుంది। అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కూడా ఒకసారి కలుపుకుందాము। తర్వాత కొత్తిమీరను కూడా వేసుకుందాము। ఇలా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి పిండి మొత్తం చక్కగా కలుపుకుందాము। మనకి పిండి రెడీ అయిపోయింది కదా। ఇప్పుడు ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఒక బాండి తీసుకొని ఆయిల్ వేసుకుందాము। ఇలాగ చూడండి, ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇలాగ బాల్స్ లాగ్ చేసుకుందాము। రౌండ్ గా ఇలా రౌండ్ గా చేసుకొని ఆయిల్ లో వేసేసుకుందాము। ఒక్కొక్కటిగా వేసుకుందాము మనం చక్కగా। మీకు చిన్న సైజ్ బాల్స్ కావాలంటే చిన్నగా చేసుకోండి, పెద్ద సైజ్ బాల్స్ కావాలంటే పెద్దగా చేసుకోండి। నేనైతే మీడియం సైజ్ చేసుకున్నాను। ఇలా గరిటె తీసుకొని నెమ్మదిగా కుక్ చేసుకుందాము। మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట। మీకు షేప్ రౌండ్ వద్ద అనుకుంటే కూడా వడల్లా కూడా మనం చేసుకోవచ్చు। నేనైతే ఇలాగా రౌండ్ గా బాల్స్ లాగా చేసుకున్నాను। మనకి లోపల కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం మీడియం సైజ్ లో ఉంటేనే సరిపోతాయన్నమాట బాల్స్। రెడీ అయిపోయినాయి చూడండి, మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వస్తే సరిపోతుందన్నమాట। వీటిని మనం పక్కకు పెట్టేసుకుందాము। తర్వాత మిగతావి కూడా చూద్దాం ఒకసారి కుక్ అయ్యాయో లేవో। చూడండి మిగతావి కూడా మనకి చక్కగా కుక్ అయిపోయినాయి, వీటిని కూడా తీసేసుకుందాం అన్నింటిని। తర్వాత వీటిని సర్వ్ చేసుకుందాము। ప్లేట్ తీసుకొని పెట్టుకొని ఒక్కొక్కటిగా సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం అన్నింటిని। సర్వ్ చేసేసుకున్నాం కదా, ఫైనల్లీ మనకి పొటాటో పీనట్ స్నాక్ రెడీ అయిపోయింది। ఒకసారి తీసి చూద్దాము కుక్ అయిందో లేదో ఒకటి। చూడండి ఇలా మధ్యకి మనకి వీచి చూస్తే తెలిసిపోతుంది। లోపల చూడండి చక్కగా కుక్ అయిపోయింది పిండి అంతా। దీని మధ్యలో మనకి మసాలా అంతా పీనట్ పౌడర్ ఉంది కదా, కచ్చా పచ్చగా చేసుకున్నాం కదా, మధ్య మధ్యలో కొంచెం మనకి పీనట్స్ తగులుతూ అలాగే అల్లం పీసెస్ ఇలాగా కొంచెం మిర్చి ఇలా తగులుతూ చాలా బాగుంటుంది అన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది। డిఫరెంట్గా కొంచెం మనం పీనట్స్ వేసుకోవటం వలన మనకి ఈ రెసిపీకి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట। ఈ పొటాటో పీనట్ స్నాక్ మనకి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లేదంటే కూడా మనకి ఈవినింగ్ టైంలో టీ స్నాక్గా కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట।
ఇది ఇన్స్టెంట్ స్నాక్ మనకి ఎవరైనా రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సడన్గా వచ్చినప్పుడు మనకి ఏదైనా ఇంట్లో చేసుకోవడానికి లేదనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా మనం బియ్యం పిండితోటి ఇలాగా కొంచెం పీనట్స్ పౌడర్ వేసేసుకొని తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా తక్కువ టైంలోనే మంచి రెసిపీ అన్నమాట ఇది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.